నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మీ సుమన్ టీవీ ఇన్నోవేట్ హర్ ఎపిసోడ్ ఇవాళ మనతో పాటు శిల్పా గారు అండ్ కల్పన గారు ఉన్నారనమాట ఇండియన్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ అనే బిజినెస్ విధంగా స్టార్ట్ చేశారు అండ్ దాంతో పాటు శిల్పా గారు కల్పన గారితో ఏ విధంగా కొలాబరేట్ అయ్యారు కొలాబరేట్ అయిన తర్వాత ఎటువంటి అప్ అండ్ డౌన్స్ చూసారు ఛాలెంజెస్ ఏంటి ఎటువంటి స్ట్రాటజీస్ ఉపయోగించారు వాళ్ళ ప్రాఫిట్స్ ఎంత ఇన్వెస్ట్మెంట్ ఏంటి అనే విషయాలు వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకుందాం నమస్తే శిల్ప గారు నమస్తే కల్పన గారు ఇండియన్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ఫస్ట్ మీరే దీని గురించి చెప్పాలి చాలా మంది ఉమెన్స్ బిజినెస్ లోకి వస్తూ ఉన్నారు గా ఎదుగుతూ ఉన్నారు ఎన్నో మనం చూస్తూ ఉంటాం అప్ అండ్ డౌన్స్ ఈ ఇండియన్ హ్యాండ్లూమ్స్ అండ్ ని ఎందుకు చూస్ చేసుకున్నారు ఈ ఐడియా ఎలా వచ్చింది మీకు ఇది ఐడియా అంటే నేను ఫస్ట్ సాఫ్ట్వేర్ జాబ్ చేశాను ముందు త్రీ ఇయర్స్ మ్యారేజ్ అప్పుడు మానేశాను అంటే నాకు డిస్టెన్స్ ఎక్కువ అవుతుంది మేము ఉండేది వన్ఎస్ తల్లిపురం జాబ్ వచ్చేసి మనకు హైటెక్ సిటీ కోర్స్ ఐటీ జాబ్ అంటే అక్కడే ఉంటుంది మ్యాక్సిమమ్ తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో ఏదో ఒకటి చెయ్యాలి మనము వన్స్ మనకి ఇన్కమ్ స్టార్ట్ అయ్యింది మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము అంటే అట్లా ఊరికే ఉండాలి ఖాళీగా కూర్చోలేము అందుకని ఎక్స్ప్లోర్ చేయాలి అని నాకు మెయిన్ ఫ్రీ టైం దొరికింది ప్రెగ్నెన్సీ టైంలో అప్పుడు మనకు పెద్ద వర్క్ చేయాల్సింది ఏమి ఉండదు మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటాము ఏం చేద్దాం ఫస్ట్ కిడ్స్ స్కూల్ అనుకున్నాను మన ఈ కిడ్జీ బచపట్ ఫ్రాంచైజ్ తీసుకొని కాకపోతే ఇన్వెస్ట్మెంట్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ అది అండ్ మ్యాన్ పవర్ కూడా చాలా కావాలి ఎవరు ఏ తప్పు చేసినా అది మనకే రిఫ్లెక్ట్ అవుతుంది ఇది కాదు హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనం పెట్టాం ఇన్ కేస్ సక్సెస్ అవ్వకపోతే హ్యూజ్ లాస్ కూడా ఎక్స్పీరియన్స్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనకి అనుకుంటాం కానీ ఎక్స్పీరియన్స్ లేదు ఫస్ట్ నుండి నేను చాలా చూసి ఈ డ్రెస్సెస్లో కానివ్వండి ఏదైనా అది నాకు నాకు నచ్చితేనే నేను వేసుకుంటా ఆ టైప్ అనమాట అయితే ఇలానే వీడియోస్ చూస్తూ ఉంటే మా శారీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇవి బాగా చూసేదాన్ని యూట్యూబ్లో హ్యాండ్లూమ్స్ కోల్కతా హ్యాండ్లూమ్స్ చెన్నై హ్యాండ్లూమ్స్ ఇవన్నీ బాగా చూసేది సరే ఇదే ఎందుకు స్టార్ట్ చేయొద్దు చూద్దాము అని హ్యాండ్లూమ్స్ వైపు టర్న్ అయింది ఐడియా అట్లా టర్న్ అయింది చాలా అనుకున్నాము ఇక్కడ టర్న్ అయింది కానీ ఇమీడియట్గా స్టార్ట్ చేయలేము కదా బాబు పుట్టాక ఫిఫ్త్ మంత్ ఆ సిక్స్త్ మంత్ చలో ఇంకా చూద్దాము అలా టైం వచ్చింది ఇంకా ఇంకా చూద్దాము అని నా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫిఫ్టీ థౌజండ్ అది అప్పుడు అప్పుడు నా ఏం సేవింగ్స్ లేవు మ్యారేజ్ అయినాక మన దగ్గర ఏముంటుంది ఏముండదు మా హస్బెండ్ దగ్గర తీసుకొని సపోర్ట్ చేశాను ఇట్లా అనుకుంటున్నా అని సరే నీ ఇష్టం పోతే ఫిఫ్టీ పోతాయి లేదంటే మంచిగా సక్సెస్ఫుల్గా అవుతుంది కదా సరే నేమేంటి హ్యాండ్లూమ్స్ అంటే ఇండియానే కాబట్టి ఇండియన్ హ్యాండ్లూమ్స్ అని పెడదాము అని పెట్టాం ఫస్ట్ కొన్ని రోజులు ఓన్లీ హ్యాండ్లూమ్ శారీస్ చేసేదాన్ని వాట్సాప్ గ్రూప్స్ వాట్సాప్ గ్రూప్స్ త్రూ స్టార్ట్ అయింది యాక్చువల్గా మ్యారేజ్ అయిన కొత్తలో నా స్టేటస్ వ్యూవర్షిప్ ఓన్లీ సిక్స్ మెంబర్స్ మ్యారేజ్ అయిన కొత్తలో ఆరుగురు మాత్రమే చూసేవాళ్ళు అందులో మా సిస్టర్స్ మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్స్ ఇద్దరు ఓన్లీ ఫ్యామిలీ ఇప్పుడు నా వ్యూయర్ చిప్ అది చెప్పలేము కదా త్రీ థౌసండ్ ఫోర్ థౌజండ్ సిక్స్ థౌసండ్ కూడా వెళ్ళిపోతుంది వాట్సాప్ సేల్స్ వన్ గ్రూప్ తో స్టార్ట్ చేశాను మా చుట్టుపక్కల వాళ్ళు తెలిసిన వాళ్ళు మా హస్బెండ్ వాళ్ళు ఫ్రెండ్స్ బాగా ఆడుకున్నారంటే వాళ్ళు బా తీసుకునే వాళ్ళు మా కజిన్స్ ఓకే ఇది ఎన్ని రోజులు మన వాళ్ళే తీసుకుంటారు అది అవ్వదు కూడా వెళ్ళాలి అని వీడియోస్ మనము కొలాబరేట్ చేయొచ్చు మనని ఎగ్జిబిట్ చేసుకోవచ్చు ప్రమోషన్ అని చూశాను మై స్టైల్ కార్నర్ వాజ్ మై ఫస్ట్ ప్రమోషన్ వీడియో తను శారీస్ ఎలా కట్టాలి అది చూపించేది త్రీ పే చేసి తనకి అలా ప్రమోషన్ అలా ప్రమోషన్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన తర్వాత త్రీ గ్రూప్స్ అయ్యాయి ఆ వీడియోతో వన్ గ్రూప్ ఫుల్ అయ్యి టూ గ్రూప్స్ త్రీ గ్రూప్స్ అయిపోయింది బాగా వచ్చింది సేల్ నెక్స్ట్ నెక్స్ట్ కూడా తనకే ఇచ్చాను ఒకరికే ఇస్తే కాదని మళ్ళీ నెక్స్ట్ ఇంకా వేరే వాళ్ళకి అలా ట్వంటీ గ్రూప్స్ అయ్యాయి ఆరుగురితో స్టార్ట్ అయిన ఆ స్టేటస్ ప్రయాణం కాస్త ఆరు గ్రూపులు కాస్త ఇప్పుడు ప్లస్ అయిపోయింది ట్వంటీ వాట్సాప్ లో ఫుల్ ఉంటారు అయింది సారీస్ బాగా అయింది స్పీకింగ్ నేను చాలా అన్ చేసిన నేను ఎక్స్పెక్ట్ చేయలేనంత కూడా అయ్యింది బిజినెస్ దాని తర్వాత నేను ఒక్కదాన్నే చేయలేక మా యంగర్ సిస్టర్ ఇప్పుడు తను మాస్టర్స్ చేస్తుంది యూకేలో ఉంది తను బాగా ఈ టెక్నికల్ వర్క్ ఏంటి ఎలా నెక్స్ట్ ఎలా వెళ్దాం మనం వాట్సాప్ లోనే కాకుండా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇంకా గా వెళ్దాము అని తను ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసింది ఇన్స్టాగ్రామ్ చూద్దాము అని ఒక టెన్ ఫాలోవర్స్ వస్తే గొప్ప ఇవాళ ఒకరు గొప్ప ఫాలోవర్ పెరిగారు హండ్రెడ్కి అదొక రీచ్ థౌజండ్కి ఇంకొక రీచ్ నేను అరౌండ్ నైన్ థౌజండ్ అక్కడి వరకు రీచ్ అయ్యాం తను చాలా టెక్నికల్గా తను బ్యాక్ అండ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా తను చేసేది బాగా చేసేది అనమాట తను అయిన తర్వాత టెన్ థౌజండ్ వరకు మై ఫస్ట్ మైల్స్ట్ ఉన్నది ఓకే ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ టెన్ థౌసండ్ రీచ్ అయింది ఓకే బాగా రీచ్ అయింది అనుకున్నాం ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్కి కొంచెం ఫార్టీ ఫైవ్ థౌజండ్ వరకు వచ్చి ఫిఫ్టీ థౌజండ్ దగ్గర కొంచెం ఆగిపోయింది దాని తర్వాత అసలు అల్గారిథం ఏంటి ఫిఫ్ అంతా చూశాను చూసిన తర్వాత బూస్టింగ్ దా అది ఆ ప్రాసెస్లో ఫిఫ్టీత్ క్రాస్ అయ్యి నైంటీ ఫైవ్ వరకు తెచ్చాము దాన్ని ఓన్లీ శారీస్ అప్పుడు డ్రెస్సెస్ ఎక్కడనో ఒక దగ్గర టెన్ శారీస్ ఉండే ఒక డ్రెస్ ఉండేది అంతే ఎక్కువ కాకుండా అప్పుడు నైంటీ ఫైవ్ ఉన్నప్పుడు నేను ఇంకా మా సిస్టర్ యూకేకి వెళ్ళిపోయాను ఇంకా నా ఒక్క వల్ల కాదు ఐ వాంట్ సంబడీ సపోర్ట్ ఒకరికొకరు షేర్ చేసుకోవాలి ఐడియాస్ కానీ హెల్ప్ కానీ ఏదైనా షేర్ చేసుకోవాలి అని నేను వెతుకుతున్నాను ఉన్నాను ఒక త్రీ ఫోర్ మెంబర్స్ మైండ్లో ఉన్నారు మన కమ్యూనికేషన్ మెయిన్ ఇంపార్టెంట్ నేను ఎక్కడనో యూఎస్లో ఇచ్చే వాళ్ళకి అవుట్ ఆఫ్ స్టేట్ ఇచ్చే వాళ్ళకి ఇచ్చి వాళ్ళు కరెక్ట్ కమ్యూనికేట్ చేయలేరు నేను కమ్యూనికేట్ చేయలేను బిజినెస్ డిస్టర్బెన్స్ అవుతుంది ఇలానే చూస్తున్నప్పుడు మీ వీడియో చూశాను మీ ఇంటర్వ్యూ చూశాను కల్పనతో రీసెర్చింగ్ బాగా చేస్తా అక్కడ చూసాను నేను అంటే ఫస్ట్ నుంచి ఫాలో అవుతా ఇట్లా అనిల్ గారు అయినప్పుడు చాలా అంటే హార్డ్ వర్కర్ ఉమెన్ అన్నప్పుడు అట్లా హార్డ్ వర్కర్ స్ట్రాంగ్ గా ఉండాలి మనం చెయ్యలేను అన్న వాళ్ళకి మనం చేసి చూపెట్టాలి అనే మెంటాలిటీ హార్డ్ వర్క్ చేస్తుంది తన కూడా నాకు అప్పటి వరకు తనకి ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనేది తెలియదు నాకు ఎక్స్పీరియన్స్ లేదు చూశాను ఇట్లా నేను బుటిక్ ట్రై చేశాను ఒక ఇద్దరు ముగ్గురిని అప్రోచ్ అయ్యాను కానీ నాకు ఇంకా ఏం రిప్లై రాలేదు అని అది చూసిన నెక్స్ట్ డే మార్నింగే కాల్ చేసిన నైన్ చూసాను నెక్స్ట్ నెక్స్ట్ డే మార్నింగే కాల్ చేసాను నేను చూసుకొని చెప్తాను అని చెప్పింది అంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్స్ అవన్నీ పంపించేశాను చూసింది చూసి ఈవినింగ్ అట్లా ఓకే చెప్పింది అయితే మేము అప్పుడు కూడా శారీసే చేసాం శారీసా చేస్తాం కొన్ని రోజులు సక్సెస్ అయింది తర్వాత తను ఊరికి వెళ్ళడం రావడము కొంచెం డిస్టర్బెన్స్ అయింది తర్వాత మళ్ళీ డౌన్ఫాల్ చాలా డౌన్ఫాల్ నైంటీ ఫైవ్ కే ఉన్నది నైంటీ కేకి పడిపోయింది ఫైవ్ థౌజండ్ ఫాలోవర్స్ తగ్గిపోయారు ఏం ఇంకా టెన్షన్ మనకు ఉన్నదానికి పెరగకుండా ఇంకా తగ్గితే చాలా టెన్షన్ స్టార్ట్ అయిపోయి డిసప్పాయింట్మెంటే ఎక్కడన్నా ఒక దగ్గర స్ట్రెస్ లెవెల్ బాగా ఇంక్రీజ్ అయ్యింది చూద్దాము ఇంకేం చేద్దాము ఇంకేం చేద్దాము అనుకున్నప్పుడు అనుకున్నాం కిడ్స్ వేరా లేదంటే కుర్తీ సెట్సా ఎక్కడి నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ మాకు తెలీదు శారీస్ అంటే చూసాము ఇది తెలీదు ఇది బ్యాక్గ్రౌండ్ వర్క్ బాగా చేశాను వన్ ఫైన్ డే ఆఫ్టర్ త్రీ మంత్స్ నేనే కాల్ చేసి మ్యానుఫ్యాక్చర్ దొరికారు స్టార్ట్ చేద్దాం అని మాట్లాడారు నేను కాల్ చేసిన ఓకే చేద్దాము అన్నది మా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ కుర్తీ సెట్లా సెవెంటీ సిక్స్ థౌసండ్ వచ్చింది ఎప్పుడైతే కల్పన గారు మీకు యాడ్ అయ్యారు అప్పుడు డెబ్బై ఆరు వేలు దానికన్నా ముందు ఫస్ట్ మీరు పెట్టింది యాభై వేలు ఫిఫ్టీ థౌజండ్ అది బాగా వర్క్అవుట్ అయింది అది కూడా ఓకే నేను నాకు ఎలాంటి రిగ్రెట్స్ లేవు దాంతో కూడా డౌన్ఫాల్ చూశాను డౌన్ఫాల్ అంటే మనం ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్స్కి కొంతమంది ఏంటంటే చాలా ఎక్కువ అమౌంట్ అడిగేశారు కానీ దాని దాని తగ్గట్టు అవుట్పుట్ రాలేదు దాని వల్ల లాస్ అయ్యారు అయింది రోజు మీరు ఇలా అక్క అంటే నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు మనం ఐ థింక్ వన్ ఇయర్ అయిపోయింది ఇంటర్వ్యూ చేసి టూ ఇయర్స్ అయిపోయింది సో ఆ టైంలో మీ స్ట్రగుల్ నాకు తెలుసు బట్ ఒకే ఒక్క మాట ఒక వర్డ్ చూసేసారు మీరు నాకు కూడా ఫ్యాబ్రిక్ మీద ఐడియా ఉంది చేద్దాం అనుకుంటున్నాను అన్నారు ఆ వీడియో అక్కడ దాకా వెళ్ళడం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు హ్యాపీ అనిపిస్తుంది అండ్ ప్రౌడ్ అనిపిస్తుంది సుమంట ఇంటర్ చూసి ఆవిడ ఆపర్చునిటీ అనట అన్ అనొచ్చా వర్క్ అనొచ్చా ఒక అనొచ్చా తెలియదు కానీ బట్ ఇవాళ ఒక మంచి సక్సెస్ రేట్ని మీరు చూస్తున్నారు బట్ డిసిషన్ ఆ మూమెంట్లో హెట్టిక్ అని నాకు తెలుసు ఒక పక్కన అనిల్ గారు పాప చిన్నది ఒక్కలే రెస్పాన్సిబిలిటీస్ చూసుకునే ప్రాసెస్ అది అండ్ ఇది బిజినెస్ ఇంకోటి ఇంకోటి కాదు ఒక బిజినెస్లో మనం మాటిస్తున్నామంటే మన టైం అండ్ దాంతోపాటు మన స్కిల్స్ అన్నీ అక్కడ పెట్టాల్సిన అవసరం ఉంటూ ఉంటుంది ఎలా డేర్ చేశారు ఆ మూమెంట్ని ఎలా తీసుకున్నారు సార్ సపోర్ట్ తీసుకునే టైం అప్పుడు అసలు కానే కాదు ఇంకొకరు ఒపీనియన్ తీసుకునేంత సిచ్యువేషన్లో కూడా ఆ టైంలో నేను లేను ఇప్పుడు అంటే ఇప్పుడు ఏదైనా వేరే వాళ్ళు ఏమన్నా అప్రోచ్ అయితే అట్లీస్ట్ అడగడానికి తను లేకపోతే ఇంట్లో ఆ ఛాన్స్ ఉంది అప్పుడు అసలు లేదు అప్పటికి నేను పీకల్ దాకా ఇట్లా సర్చింగ్లో ఉన్నా అంటే ఎంతవరకు ఇంట్లో వాళ్ళు డిపెండ్ అవ్వలేము ఎన్ని రోజులు నవ్వగలుగుతాము మా అంటే వన్ ఇయరో టూ ఇయర్స్ పాప పెద్ద అవుతుంది అట్లీస్ట్ తన వరకైనా నేను పెట్టాలి కదా అంటే ఎంతో కొంత అమౌంట్ పెట్టాలి ఫీజుకి కానీ దేనికి కానీ సో దాని గురించి చాలా సర్చ్ చేస్తున్నప్పుడు మీరు ఇంటర్వ్యూ చేసే టైంలోనే బొటిక్ అనుకున్నాను జాబ్ అనుకున్నాను ఇంట్లోనే ఇంట్లోనే సెటప్ చేద్దాము అనేసి కూడా చూశాను ఒక టూ త్రీ మంత్స్ కూడా తిరిగాను బొట్టికి ఎలా స్టార్ట్ చేయాలి అసలు ఏమేమి తీసుకురావాలి దానికి కావాల్సిన మాన్యువల్ వర్క్ అదంతా ఏంటిదని తిరిగి తిరిగి ఇంకా నాకు అసలు ఎలా సరే ఎవరైనా నా వరకు అప్రోచ్ అయితే బాగుండు కొలాబరేషన్స్ లైక్ ఇట్లనే అనుకోవచ్చు ఇంకెలా అంటే ఇద్దరు కలిసి చేసేలాగా ఎవరైనా అనుకుంటే కానీ నాకు నేను చెప్పుకుంది ఎవరు అప్రోచ్ కాదని నేను ఒక టూ త్రీ మెంబర్స్కి మెసేజ్ చేసాను లైక్ నాకు ఇలా ఇంట్రెస్ట్ ఉంది నాకు దీనిపైన ఎక్స్పీరియన్స్ ఉంది ఆన్లైన్ వర్క్ అంతా చేయగలుగుతాను కంటెంట్ క్రియేట్ చేయగలుగుతాను డైరెక్ట్గా మాట్లాడగలుగుతాను ఇవి నా దాంట్లో ఏమున్నాయో అవన్నీ ఒక టూ త్రీ మెంబర్స్ని అడిగాను బట్ మళ్ళీ చూసుకోలేదు ఫస్ట్ థింగ్ చూసి రిప్లై ఇవ్వాలి అని ఏం కానీ చూసుకోలేదు సో అదే టైంలో ఇంటర్వ్యూలో చెప్పడం అంత అసలు అన్ఫార్చునేట్లీ మరి అది ఏంటో తెలియదు నాకు కూడా వై గో మంచిగా తను చూడము తను చిన్న బతుకమ్మ రోజు మార్నింగ్ నేను ఊర్లో ఉన్నాను మా అతే మామయ్య వాళ్ళు యుఎస్ఓలో ఉన్నారు అనిల్ సిచ్యువేషన్ తెలిసిందే తనకి ఏది చెప్పి నేను అడగలేను ఆ సిచ్యువేషన్ ఆ టైంలో కాల్ చేయగానే తను లింక్స్ అన్ని షేర్ చేసింది సరే అండి నేను చూసి చెప్తాను ఈవినింగ్ వరకు అని అన్నాను చూశాను మంచి అప్పటికి నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ కే ఉన్నారు మంచి సక్సెస్ అంటే రీల్స్ అవన్నీ చూశాను రీచ్ కనిపిస్తుంది కదా మనకి సరే తను తిను అడగడమేంది అనిపిస్తుంది ఒక దగ్గర బట్ తనే ఓపెన్గా ఫస్ట్ టాక్లోనే అంతా చెప్పేసింది బాగుంది బిజినెస్ దో నేను ఇంకొకరితో ఇద్దరం కలిసి చెయ్యాలి ఇంకా మంచిగా కొత్త కొత్త ఐటమ్స్ తీసుకురావడం ఒక స్టెప్ ఫర్దర్ స్టెప్ వెయ్యాలి అనే కాన్సెప్ట్తోని అప్రోచ్ అయ్యానని చెప్పింది నాకు జెన్యున్గా అనిపించింది పేజెస్ జెన్యూనే రివ్యూస్ జెన్యునే అన్ని జెన్యున్గా అనిపించి అది ఏదో కరెక్ట్ టైంలో నాకు మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు సరే ఇంకా నేను అప్పుడు శాలరీ గురించి కూడా మేము ఏం మాట్లాడుకోలే అసలు అమౌంట్ గురించి మాట్లాడుకోలే నేను చూశాను నాకు అనిపించింది నీకు ఇంట్రెస్ట్ ఉంది అనిపించింది కొంచెము నాకు కూడా ఎందుకో చూడగానే నా మైండ్ సెట్ కి సెట్ అవుతుందేమో అని అప్రోచ్ అయ్యని తనంది అయితే సరే నేను ఈవినింగ్ వరకు చెప్పేస్తానని ఈవినింగ్ వరకు అంతా చూసేసి సరే ఓకేనండి చేస్తాను బట్ నాకు కొంచెం టైం కావాలి ఎందుకంటే నేను ఇంట్లో షెడ్యూల్ చేసుకుంటా రెస్పాన్సిబిలిటీ పెద్దది ఇప్పుడు ఇంట్లో ఎవరో ఉన్నారు హస్బెండ్ బాగున్నాడు హస్బెండ్ అన్ని చూసుకుంటాను నేను బయటకెళ్ళినా పర్లేదు అని దాంట్లో లేదు లేదు అది సరే ఇది ఏదో వచ్చిన ఆపర్చునిటీ ఎందుకు ఎందుకంటే నేను ఆల్రెడీ వెతుకుతున్నాను అదే వేలో ఉన్నాను అదే పనిలో ఉన్నాను నా వరకు వచ్చింది సరే ఇంకెందుకులే అనేసి కొంచెం నాకు టైం కావాలి ఇమీడియట్గా అంటే నేను చేయలేను ఇక్కడ ఆల్రెడీ ఒక టెన్ ఫిఫ్టీ అంతా తనకి చెప్పాను తను కూడా ఓకే అంది బట్ మీకు ఎక్కడ అనిపించలేదా గల్లీ ఒక హ్యాండ్లూమ్ది వచ్చేసింది అందరూ సేల్ చేస్తున్నారు ఆఫ్లైన్ ఆన్లైన్ ఇప్పుడు శిల్పా గారితో నేను కొలాబరేట్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్ నాకు ఇన్కమ్ సోర్సెస్ ఉంటాయా మరి అసలు ఇది ముందుకు వెళ్తుందా సస్టైన్ అవుతుందా నాకు ఇన్కమ్ ఉంటుందా అని ఖచ్చితంగా ఆ ఆలోచన వస్తూ ఉంటుంది ఇవాళ రేపు మనం చూసుకుంటే ప్రతి ఒక్కరు బిజినెస్ లో ఉన్నారు బట్ స్ట్రాటజీస్ ఇంపార్టెంట్ అది ఎంతవరకు అన్నది కొలాబరేట్ అయ్యి వర్క్ చేసే వరకు తెలియదు కాబట్టి ఫస్ట్ మూమెంట్ లో అనిపించిందా ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ అయిందా అంటే నా ఎఫర్ట్ అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాననే తనకు ఓకే చెప్పాను ఫస్ట్ థింగ్ అండ్ ఈ కాంపిటీషన్ విషయానికి వస్తే ఇప్పుడు అన్నిట్లోనూ కాంపిటీషన్ ఉంది దట్టు సోషల్ మీడియాలని తట్టుకొని ముందుకు వెళ్ళడం అనేది అసలు ఇప్పుడు ఒక ఏంటి పెద్ద గోల్ అయిపోయింది ప్రతి ఒక్కరికి ఆఫ్లైన్లోనే లోనే తట్టుకోగలుగుతామో కానీ ఆన్లైన్ లో ఒక పేజీకి ఒక పేజ్ కాంపిటీషన్ ఒక బొట్టికి ఒక బొట్టికి ఒక షాప్ నాట్ ఓన్లీ సారీస్ డ్రెస్సెస్ ప్రతి దాని ఏ బిజినెస్ చూసుకున్నా దానికి పది బిజినెస్ ఉన్నారు ఇంకా బిజినెస్ లో ఎందుకు ఉన్నారు నాకు ఏంటంటే నాకు కొంచెం అంత ముందు నేను ఆన్లైన్లో కల్పన ట్రెండింగ్ కలెక్షన్ అది చూసాను సో నాకు ఆ కాంపిటీషన్ అనేది నాకు కొంచెం ఐడియా ఉంది ఏదైనా పరిడు ఎవరిది వాళ్ళకి ఏ వర్క్ వాళ్ళకి ఇప్పుడు ఎంత కాంపిటీషన్ ఉన్నా ఇప్పుడు మా వరకు ఇంతమంది వస్తున్నారు ఇంతమంది మాకు కస్టమర్ రివ్యూస్ ఉన్నాయి అని అంటే మా దాంట్లో ఏదో స్పెషల్ ఉంటేనే కదా సో అది నా వరకైతే నేను హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను అనేసి తనకి ఓకే చెప్పాను కానీ స్టార్టింగ్లో కొంచెం టైం షెడ్యూల్ ఇప్పుడు తను ఆల్రెడీ ఇంటి దగ్గరే రన్నింగ్ లో ఉంది వెళ్ళడం రావడం నాకు కొంచెం వెళ్ళడం రావడము అది ఒక టూ త్రీ మంత్స్ స్టార్టింగ్ లోనే స్టార్టింగ్ అసలు ఎలాంటి ఒక ప్రాఫిట్ లేకుండానే నేను అసలు వెళ్ళడము అది ఫుల్ డౌన్ అవడము ఇక్కడ ఆలోచన వస్తూ ఉంటుంది బాగా మీ కనిపించకపోయినా శిల్పా గారు మీ ఫ్యామిలీ వైపు చూసుకుంటే ఇప్పటివరకు పేజ్ బాగుంది మళ్ళీ ఎందుకు అవ ఇలా వస్తాయండి అంటే నేను గట్ ఫీలింగ్ సరే స్టార్టింగ్ ఇట్లున్నా ఇప్పుడు నాకు ఫస్ట్ కూడా ఓవర్ నైట్ ఏది రాలేదు అది కష్టపడితే ఇప్పుడు మనం ఒకరికి ఇన్ఫ్లుయెన్సర్కి ఇస్తాము అది సక్సెస్ అవుతుందా కాదా అనేది వీడియో రిలీజ్ అయిన తర్వాత నాకు తెలుస్తుంది ఇప్పుడు ఇది కూడా నాకు తనతో వర్క్ చేయడం కూడా అది సక్సెస్ అవుతుంది అని నమ్మే నేను ఈ స్టార్ట్ చేయడం కూడా సక్సెస్ అవుతుంది ఎందుకు నువ్వు ఒకదాని చేసుకో ఇప్పుడు సపోర్ట్ అవ్వచ్చు నాకు నా ఒక్కదానికి అవ్వట్లేదు స్ట్రెస్ఫుల్ ఉంది ఇప్పుడు నేనే కంటెంట్ క్రియేషన్ నేనే వీడియోస్ చేసి నేనే కస్టమర్ని హ్యాండిల్ చేసి రివ్యూస్ ఇవన్నీ అంటే చాలా కష్టం హెక్టిక్ హెక్టిక్ ఇప్పుడు అప్పుడు ఏంటంటే మా యంగర్ సిస్టర్ ఉండేది తను వెళ్ళిపోయింది తను యువకేకి వెళ్ళిపోయింది ఇంకా నేను ఒక్కదాన్ని అవు అవుతున్నా దాని తర్వాత నేను ఒక ఒక త్రీ ఫోర్ మెంబర్స్ నేమ్ తీసుకో అఖిల్ అని మా హస్బెండ్ వాళ్ళ కజిన్ వాళ్ళ అబ్బాయి చాలా ఇప్పుడు కూడా నాకు ఏది కావాలన్నా నాకు ఇది ఇప్పుడు ప్రింటర్ ఖరాబ్ అయ్యేది పాడైనా లేదంటే ల్యాప్టాప్ పాడైనా నాకు ఇది కావాలి అఖిల్ అని కాల్ చేసి వితిన్ ఫైవ్ మినిట్స్ లేదంటే రేప్ చేద్దాం ఆ సపోర్ట్ ఉంది మా హస్బెండ్ కూడా చాలా సపోర్ట్ స్టార్టింగ్ వీడియోస్ తీసేవాడు తనే తీసేవాడు యా తనే తీసేవాడు ఇలా కాదు ఇలా అని చెప్పేవాడు వాళ్ళకి ఫుల్ నాలెడ్జ్ ఉండదు కదా ఇప్పుడు ఇప్పుడు ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు మన ఎక్స్పెక్టేషన్ కూడా అంతకు దాటి వెళ్ళొద్దు అందుకని ఇంకా నాకు ఒకరు సపోర్ట్ కావాలి కొంచెం కంటెంట్ క్రియేషన్ కొంచెం డిఫరెంట్గా ఇంకా ఇదంతా రొటీన్ కాకుండా ఇంకా డిఫరెంట్గా వెళ్దాము అని ఇప్పుడు నేను కల్పన కలిసి శారీస్ చేసిన పెద్దగా సక్సెస్ వెళ్ళలేదు అవును ఎందుకంటే నేను చూశాను స్టార్టింగ్ స్టార్టింగే మీరు కొలాబ్ అయినప్పుడు శారీస్ వేసుకొని చూపించే వాళ్ళు తర్వాత సడన్గా శారీస్ లేదు కుర్తాస్ కనిపించాయి అంటే ఏంటి శారీస్ సేల్ అవ్వలేదా వర్కౌట్ అవ్వలేదా అన్నప్పుడు సేల్ అంత అవ్వలేదు అవే శారీస్ ఇప్పుడు శారీస్ ఏంది ఎప్పుడో ఒకసారి వేసుకుంటారు చాలా మంది ఏంటంటే తీసుకొస్తాము అందు లేని కలరే అడగడము సో రొటీన్ లాగా అనిపించింది ఇలా కాదు సారీస్ శారీస్ అంటే ఓన్లీ పెద్దవాళ్ళు ఇప్పుడు ఒక థర్టీ ప్లస్ వాళ్ళకి మ్యాక్స్ నైంటీ పర్సెంట్ వాళ్ళే ప్రిఫర్ చేస్తారు ఫార్టీ ప్లస్ వాళ్ళు కుర్తాస్ ఏంటంటే అసలు వన్స్ టెన్త్ కంప్లీట్ అయ్యి ఇంటర్ నుంచి స్టార్ట్ అవ్వగానే మళ్ళీ ఏంటి పెద్దవాళ్ళు ఉషా మేము అసలు షాక్ ఫిఫ్టీ ప్లస్ వాళ్ళు కూడా వచ్చి ప్లస్ మన ఇప్పుడు అంత ట్రిప్స్ అయింది కదా ప్లస్ పాయింట్ కూడా అదే ప్లస్ ట్రిప్స్కి వెళ్తున్నారు ఒక్కొక్కరు ఫోర్ ఫైవ్ సిక్స్ మేము ఒకసారి ఫస్ట్ టైం స్టాక్ తెచ్చినప్పుడు టూ డేస్ అయిపోయింది సెకండ్ టైం తెచ్చినప్పుడు వన్ డేలోనే అయిపోయింది నెక్స్ట్ ఏం డేజ్ గ్రూప్ ఒక టీనేజ్ నుంచి ఆల్మోస్ట్ ఓల్డ్ ఏజ్ వరకు అనుకోండి ఒక ఫిఫ్టీ ప్లస్ వాళ్ళు కూడా ఇప్పుడు యూఎస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు మన మదర్స్ కానీ ఇన్లాస్ కానీ అక్కడికి వెళ్తే చీరలు అనేది కంఫర్ట్గా ఉండదు లైక్ మిషన్ మాస్టర్ ఏదో ఒకటి ఉంటుంది సో చూడిదర్స్ కొనుక్కుంటారు అండి అని మనం ఎట్లా సజెస్ట్ చేస్తామో మదర్స్కి ఇన్లాస్కి వాళ్ళందరూ మేము అక్కడికి వెళ్తాము ఇక్కడికి వెళ్తాము అనేసి అంటే మాకు ఏంటంటే ఒక టీనేజ్ ఒక ఏజ్ నుంచి ఫుల్ ఒక ఫిఫ్టీ ప్లస్ వరకు కుర్తాస్ అనేవి కంఫర్టబుల్ ఈ శారీస్ అలా కాదు కదా సో అది ఒకటి రీజన్ కూడా ఓకే సో మీరు ఫిఫ్టీ థౌజండ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు మీరు చూసిన ప్రాఫిట్ పెద్ద మొత్తంలో ఎంత గారు నేను ఓపెన్గా చెప్తున్నా విత్ ఇన్ త్రీ ఇయర్స్ నేను ఫిఫ్టీ తులాస్ గోల్డ్ కొనుక్కు ఫిఫ్టీ తులాస్ గోల్డ్ కొనుక్కున్నారు నా సేవింగ్స్తో మీరు ఒక్కరు చేసినప్పుడు నేను ఒక్కదాన్ని చేసినప్పుడు టూ ఇయర్స్ అది ఒక స్కీమ్ లాగా ప్రాసెస్ ఆ స్కీమ్ కట్టి అంటే నాకు సేవింగ్స్ చేయాలి యాభై తులాల బంగారం కొన్నారు బిజినెస్ అలా నెరవేర్చుకున్న వడ్డాయనం కొనుక్కున్నా గ్రేట్ అండి సో మీ ఇద్దరు అయిపోయిన తర్వాత డౌన్ఫాల్ చూసిన సందర్భం ఉంది అండ్ ఇదేంటి అని ఆలోచించి ఒక త్రీ మంత్స్ స్ట్రగుల్ కూడా అయ్యారు ఇద్దరు ఫస్ట్ మంత్ ఒక్కసారి ఒక మంత్ ఇచ్చాను టూ మంత్స్ నేను అమౌంట్ ఇవ్వలేదు బట్ నే తనకు అధ్యయనం ఉంది నాకు మనం ఏమో చేస్తా ఏదైనా ఒకటి చేస్తాం చేయగలుగుతాము నేను కూడా చెప్పిన నేను అమౌంట్ ఇవ్వట్లేదు అని ఫీల్ తనకు తెలుసు నా దగ్గర లేదు మనకి సేల్ జనరేట్ అవ్వట్లేదు ఇన్కమ్ రావట్లేదు అని ఇంకా వేరే వాళ్ళు ఏంటి మీకు అయినా కాకపోయినా మాకు ఇవ్వాలి అన్నట్టు ఉంటది కానీ తను అట్లా చేయలేదు అంటే చాలా మిమ్మల్ని ఫాలో అవ్వాలి అక్కడికి అవసరము ఆ టైంలో నాకు ఇంకా అసలు అంటే ఒక పీక్ స్టేజ్లో ఉండే టైంలో మనం ఇప్పుడు ఒక పర్లేదు లేదు ఒక వన్ మంత్ రాకపోయినా టూ మంత్స్ రాకపోయినా పర్లేదు అనే సిచువేషన్ కాదు అది నీడ్ అసలు మీకు వాంట్ కూడా కాదు నీడ్ అది నేను ఓకే అనడము అక్కడి నుంచి వన్ మంత్ ఓకే మొత్తం డౌన్ అవ్వుకుంటా ఒక టూ మంత్స్ అయితే అసలు ఫుల్ డౌన్ చేసినాం మేము దీంట్లో బాబు అసలు ఓకే చెప్పగానే ఇట్లా అయిపోయింది తను ఏంటంటే తన వల్ల కాక ఒక టూ మంత్స్ తర్వాత ఏడ్చేసింది అంటే నాకు ఇచ్చినా అని కాదు అదే ఎందుకు ఇలా అయింది ఒకటి నాకు టైం షెడ్యూలు వెళ్ళడము రావడము అట్లా కొంచెం ఇబ్బంది అర్థం చేసుకోవడానికి టైం పట్టింది అసలు ఏం చేయాలి ఆల్రెడీ తనది ఉంది ఇన్ని ఇయర్స్ నుంచి ఉంది ఇంకా దీన్ని ఏం చేయాలి అసలు ఎలా మాట్లాడాలి ఎలా తీసుకురావాలి అసలు శారీస్ ఏంటి ఫ్యాబ్రిక్ ఏంటి ఇంకా ఆల్రెడీ సోషల్ మీడియాలో ఉన్నదాన్ని మనం ఇంకా కొంచెం వెరైటీగా మన దాంట్లో హైలైట్స్ని రేజ్ చేయాలి ఇవన్నీ అర్థం కావడానికి ఆయన నాకు ఇంట్లో ఆ వర్క్ ఈ వర్క్ అయ్యేసరికి కొంచెం కమ్యూనికేషన్ ఇప్పుడు అసలు మాట్లాడుకుంటూనే ఉంటాం దాని గురించి కానీ అంత అప్పుడు అంత లేదు అంటే కొంచెం టైం పట్టింది మాకు ఆ టైంలో బాగా తన రీచ్ పడిపోయింది నాకు భయం వేసింది అసలు మాటిచ్చాను ఏంటి ఇట్లా అవుతుంది పెట్టట్లేదు నేను ఏం చెయ్యట్లేదు ఇప్పుడు నాకు ఖచ్చితంగా కావాలి నన్ను నమ్మింది నా వరకు అప్రోచ్ అయ్యిందంటే తనకి నేను ఎంతో వరకు ఇవ్వాలనేసి ఇంక అనుకున్నాను ఇట్లా కాదు అసలు ఏదో ఒకటి చెయ్యాలి టైం ఇవ్వాలి టైం ఇవ్వాలి అది నా మెయిన్ ఇన్కమ్ సోర్స్ కావాలి అని అనుకొని ఒక టూ మంత్స్ తర్వాత నాకు శారీస్ పైన ఉంది కానీ ఏంటంటే డైరెక్ట్గా మన హ్యాండ్తో చూపించేది హ్యాండ్ స్టాక్ కదా అంతకుముందు నేను చేసింది ఆన్లైన్ ఇది హ్యాండ్స్టాక్ సో హ్యాండ్స్టాక్ చూపించడం అవంతా కొంచెం నాకు ఇబ్బంది అయినా కూడా చేసాను ఇక అనుకోకుండా తను ఇట్లా ఇట్లా కాదు చీరలు కాదు ఇంకా కుర్తా సెట్స్ స్టార్ట్ చేద్దాము అది కూడా మామూలుగా తను శారీస్ చేస్తున్నప్పుడు కూడా అఫోర్డబుల్ ప్రైజెస్ అండి బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి రీజనబుల్ శారీస్ అంటే మంచి క్వాలిటీ మెయింటైన్ చేసింది అది చూసే ఓకే చెప్పాను క్వాలిటీని మెయింటైన్ మెయింటైన్ క్వాలిటీ చేస్తుంది విత్ అఫోర్డబుల్ ప్రైజెస్ అని చూసి నేను ఓకే చెప్పింది అందుకే సో ఇంకా దాని పేస్ సేమ్ అప్పుడు ఎలా మెయింటైన్ చేస్తున్నాము తను ఎలా చేసిందో సేమ్ అదే విధంగా కుర్తా సెట్స్ పార్టీవేర్ కుర్తా సెట్స్ అయినా కూడా అలానే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాము సో అప్ అండ్ డౌన్ చూసారు ఎండ్ ఆఫ్ బిజినెస్ మంచి పీక్లో ఉంది ఇప్పుడు ప్రజెంట్ బట్ కాకపోతే ఈ జర్నీ ఏదైతే ఉందో బిజినెస్ జర్నీ ఐ థింక్ టెన్ మంత్స్ అనుకుంటా మీరు ట్రావెల్ అవుతూ తంటూ అండ్ మీరు ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇదే బిజినెస్లో ఉన్నారు ఎప్పుడైనా వద్దు ఇంకా వదిలేద్దాం చాలా ఎక్కువ రిస్క్ తీసేసుకున్నాను నేను చాలాసార్లు అనిపించింది కానీ ఇంతవరకు తెచ్చినాం ఎట్లా వదిలేస్తాము ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి ఇక్కడ ఇది చూసుకోవాలి కస్టమర్స్ కూడా కొంతమంది చా నైంటీ పర్సెంట్ మాకు జెన్యున్ కస్టమర్స్ ఇవాళ ఆర్డర్ చేసి రేపే కాల్ చేసి మాకు ఇంకా రాలేదు అని ఒక టెన్ టైమ్స్ కాల్ చేస్తారు హుషారు కంటిన్యూగా ఫైవ్ మినిట్స్కి ఒక కాల్ ఫైవ్ మినిట్స్కి ఒక కాల్ వాళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకోవాలి సి మాకంటూ కొంచెం పర్సనల్ టైం ఉంటుంది త్రీ అండ్ ఫోర్ ఓ క్లాక్ చేస్తే అనిపిస్తుంది కదా కూడా స్ట్రెస్ సో ఆ టైంలో అబ్బా ఏంటి మీరు చేయలేకపోతే అసలు కాల్ చేసి అంటారు ఇప్పుడు ఇప్పుడు మేము ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తాం ముషా లాజిస్టిక్స్ టీమ్ అనేది ఉంటుంది వాళ్ళు అక్కడ ప్రాబ్లం చేస్తారు వాళ్ళు చేసేది కూడా ఏముండదు కాకపోతే సంవాట్ ఏదో ఒక కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల అది అవుతుంది కొంచెం అది అర్థం చేసుకోవాలి లేడీస్ ఆర్డర్ చేస్తే జెంట్స్ కాల్ చేసి మీరు బిజినెస్ చేయడానికి చాత కాకపోతే ఇంట్లో కూర్చోవాలి మీకు అవసరమా రీసెంట్గా అయ్యింది ఇలాంటి రివ్యూస్ కూడా చాలా మీకు అవసరమా చాతా కాకపోతే కూర్చోవాలి ప్రతి కస్టమర్కి మీరు ఫోన్ చేసి అడగాలి మీరు ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్కి కాల్ చేయడం అంటే అసలు మేమనే కాదు ఎవరికి కాని పని అసలు అది పాజిబుల్ అయ్యే పనే కాదు పాజిబుల్ అవ్వదు అందుకని ఇప్పుడు వెబ్సైట్ పెట్టాం వెబ్సైట్లో కూడా ఏంటి అంటే మొన్న రీసెంట్గా ఒకరు ఆర్డర్ చేశారు మనం చేసేటప్పుడే ముందే అన్నీ చూసుకోవాలి మనం ఏం అమెజాన్ కాదు ఫ్లిప్కార్ట్ కాదు అంత అప్డేటెడ్గా ఉండడానికి ఫస్ట్ స్టార్టింగ్ స్టెప్ మీరు ఎడిట్ చేసుకోవడానికి కుదరట్లేదు మీరు ముందు చూసుకొని ఆర్డర్ చేసుకోవాలి కదా వాళ్ళు ఏదో విలేజ్ నేమ్ ఇవ్వలేదంట పిన్ కోడ్ ఇవ్వలేదంట కాల్ చేసి ఏమంటాడు అంత మాత్రము లేకపోతే ఎట్లా అండి వెబ్సైట్లో మాకు ఎడిట్ చేసుకోవడానికి ఆప్షనే లేదు అని మాట్లాడతారు అంటే ఇప్పుడు ఇట్లా అని కాదు మనం మంచిగా వచ్చినప్పుడు ఎంత రీసీవ్ చేసుకుంటామో ఇప్పుడు బ్యాడ్ వ్యూ కూడా చెప్పడానికి అదే రీజన్ బ్యాడ్ వ్యూ కూడా ఉంటాయి అంటే మేమేదో మిస్టేక్ చేసినామని కాదు అది సిస్టమ్కి సంబంధించి మనం ఏది డిసైడ్ చేయలేము యాక్చువల్గా మాకు డైరెక్ట్గా వెబ్సైట్ అనేది దీనికే ఇందుకే లాంచ్ చేసినాం లేకపోతే మాన్యువల్గా అంటే సోషల్ మీడియాలోనే డైరెక్ట్ ఆర్డర్స్ తీసుకునేది అంతకుముందు అది అవ్వక అసలు స్ట్రెస్ వన్ సెకండ్కి ఒక ఒక ఫైవ్ టు టెన్ క్వరీస్ సెకండ్స్కి ఒక వీడియో ఇట్లా పెట్టినామంటే రెడీగా ఉంటుండే అంటే వీడియోస్ క్రియే అది కంటెంట్ క్రియేట్ చేయడము పోస్టింగ్ ఎడిటింగ్ అంత నాది కదా సో టైమింగ్ అనుకొని ఈ టైంలో పెట్టాలంటే వద్దు టైంలో వద్దు నేను రెడీగా ఉండ అంటే అది ఎంత తట్టుకోలేక క్వైరీస్ ని రిప్లై చేయడం కూడా చాలా స్ట్రగుల్ అయినాం దాని వల్లనే వెబ్సైట్ వెబ్సైట్ 2 మంత్స్ వర్క్ వెబ్సైట్ లాంచ్ చేయడం 2 మంత్స్ పట్టింది అంటే మనకు పెద్దగా ఎక్స్‌పీరియన్స్ లేదు ఆ ఫీల్డ్ అసలు వెబ్సైట్ అంటే దానిలో కూడా క్లాజ్ చూసాం ఒక 40000 కట్టి వాళ్ళు చేయలేరు మనం కాల్ చేస్తే ఈ బిజినెస్ లో నష్టపోయారా ఏమన్నా చాలా ఎంత నష్టపోయి ఉంటారు అరౌండ్ టూ లాక్స్ టు త్రీ లాక్స్ వరకు కూడా పోయింది నష్టపోయింది ఇంకెక్కువనే అనుకోవచ్చు అంటే నేను బయట నుంచి తేవచ్చి పెట్టడం అనేది లేదు వచ్చిన ప్రాఫిట్స్ లాస్ అయింది చేసుకున్న సందర్భం ఉంది ఓకే సో ఎవరైనా మాట ఇచ్చి ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు లేదంటే ప్రమోషన్స్ కి సంబంధించి చాలా మందిని మనం అప్రోచ్ అవుతూ ఉంటాం అలా ఏదైనా లాస్ చూసారు చాలా చాలా చూసారు చూసా చాలా హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు లాస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు

ఇచ్చిన తర్వాత ఫైవ్ శారీస్ టెన్ శారీస్ వాళ్ళకి నచ్చినట్టు స్టిచ్చింగ్ చేసి అంతా చేసి పంపించిన తర్వాత ఇమ్మీడియట్గా ఇమ్మీడియట్గా అంటే వన్ టూ డేస్లో మనం ఏం అడగం ఒక వన్ వీక్కో టెన్ డేస్కో చెయ్యాలి కదా త్రీ మంత్స్కి సిక్స్ మంత్స్కి ల్యాక్ చేస్తే మనకు ఆ స్టాక్ మన దగ్గర ఉండదు అప్పుడు అవును వేస్ట్ కదా అప్పుడు కాదు దోష నేను చాలా పేజెస్ నుంచి ఇది విన్నాను అంటే వాళ్ళ ప్రాబ్లము ఇప్పుడు ఈ ఒక్క డ్రెస్సు ఒక ఇన్ఫ్లుయెన్సర్స్కి ఇస్తున్నాం ఫర్ ప్రమోషన్ సో వాళ్ళు ఏం చేస్తారు ఓనర్ వాళ్ళు ఏం చేస్తారు ఒక టెన్నో ఫిఫ్టీనో ట్వంటీ తీసుకొచ్చుకొని పెట్టుకుంటారు ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్ ఏది చేసుకుంటే అదే కావాలను ఇప్పుడు యాజ్ అ నేను ఇన్స్టాగ్రామ్ నా పర్సనల్ది నేను చెప్తున్నాను నేను ఒక పేజ్ వాళ్ళది నేను చేస్తాను వాళ్ళు చెప్తారు అక్క మేము మీకు పంపిస్తున్నాం మేము ఒక ట్వంటీ వాళ్ళు ఏం ఆ ట్వంటీని నేను చేసేదాకా వాళ్ళు అట్లనే పెట్టుకోవాలి ఎన్ని మంత్స్ని వెయిట్ చేపిస్తాం వాళ్ళని వెంటనే చేసేయాలి అది కూడా మంచిగా చూపించాలి ప్రజెంటేషన్ ఇంపార్టెంట్ ఆ ప్రజెంటేషన్ బట్టే వాళ్ళకి ఏ ఫాలోవర్స్ పెడగారు అట్లీస్ట్ వాళ్ళు ఏం నిజంగా చెప్తున్నారు ఓపెన్గా వాళ్ళు ఎలా ఉంటారంటే బిజినెస్ పేజ్ వాళ్ళు ఎలా ఉంటారంటే మాకు సేల్ అవ్వకపోయినా పర్లేదు అట్లీస్ట్ ఫాలోవర్స్ అన్న వస్తే చాలు అని వాళ్ళు ఇన్ఫ్లుయన్సర్స్ కావచ్చు లేదంటే ఫేమస్ పర్సనాలిటీస్ని కావచ్చు అప్రోచ్ అయ్యేది దానికోసం అంటే ఇక వాళ్ళు ఏంటంటే సేల్ అంటే వాళ్ళు ప్రాఫిట్ ఆలోచిస్తలేరు అట్లీస్ట్ ఫాలోవర్స్ అనేవి పెరిగితే బాగుండు అని తో స్టార్ట్ చేస్తారు ఇలా ఈ మన పేజ్ అనే కాదు అందరు పేజ్ వాళ్ళు అలానే ఉన్నారు కి మనీ ఇచ్చేసి డ్రెస్సులు ఇచ్చేసి వెయిట్ చేసి వాళ్ళ కోసము ఇప్పుడు మనకు కూడా వస్తున్నాయి ఈ వన్ ఫార్టీ ఫైవ్కి వాళ్ళ రీచ్ చూసి అడుగుతూ ఉంటారు నేను చేయలేను మా వర్క్ వల్ల మా వర్క్ స్ట్రెస్ అవ్వట్లేదు చేయలేనప్పుడు మనం షా ఏంటంటే ఏదో ఆశక్ తీసుకొని తర్వాత మనం చేయకపోతే ఆ లాస్ నేను చూసిన సో పాపం మళ్ళీ అదే వాళ్ళకి రిపీట్ అవుతుంది అవుతుంది వద్దు అని ఇంకా వద్దు మేము చేయలేము చేయలేము అని చాలా చాలా లైట్ కాకపోతే ఇది కొంచెం మాకు ఇంకొంచెం ఇంకా ఈజీ అయిన తర్వాత చూద్దాం అప్పుడు చూద్దాం కానీ ఎప్పుడైతే చేసే టైం లేదు అని చేయట్లేదు చాలా లాస్ అయింది లాస్ అయితే చూసారు అండ్ దాంతోపాటు ఇప్పుడు ప్రాఫిట్స్ కూడా ఉన్నాయి కాబట్టి స్ట్రాటజీస్ ఏం యూస్ చేశారు అసలు బిజినెస్లో మీరు యూస్ చేసిన స్ట్రాటజీ ఏంటి శిల్ప గారు స్ట్రాటజీస్ అంటే క్వాలిటీ ఒకటి తక్కువ ప్రైస్ థర్టీ పర్సెంట్ మార్జిన్ కాదు మాది ఫార్టీ పర్సెంట్ మార్జిన్ కాదు జస్ట్ టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ మార్జిన్లో చేస్తాం మాకు సేల్ ఎక్కువ కావాలి టర్నోవర్ ఎక్కువ కావాలి వచ్చిన కస్టమర్ పైన బర్డన్ వేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ సేల్ చేసే డ్రెస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేయం జస్ట్ చాలా తక్కువ మా ఖర్చులకి ఇప్పుడు మనం చేసేదే ప్రాఫిట్ కోసం విత్ వెరీ మినిమల్ ప్రాఫిట్ చేస్తున్నాం ఇప్పుడు అందరూ ఏంటి సేల్ 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 అని పెడుతున్నారు ఫిఫ్టీ పర్సెంట్ సేల్ వాళ్ళు ఎంత హైక్ చేసి సేల్ చేస్తే ఈ ఫిఫ్టీ పర్సెంట్ హైక్ ఫిఫ్టీ పర్సెంట్ సేల్ పెడతారు మనకు ఆ స్కోప్ లేదు స్టోర్లో అయినా వెబ్సైట్లో అయినా ఒక్క సెట్ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు త్రీ ఫోర్ సెట్ తీసుకుంటారు బయట ఆ ఒక్క సెట్ ప్రైస్ మన దగ్గర త్రీ సెట్స్ వస్తాయి ఓకే అందుకే మీ దగ్గర ఒకటి రెండు కొనడానికి వచ్చిన వాళ్ళు ఆరు ఏడు కొన్న సందర్భాలు కూడా ఉన్నాయి ఎందుకంటే మీ స్టోరీస్ అప్పుడప్పుడు నేను ఫాలో అవుతూ ఉంటాను కాబట్టి నాకు కూడా నచ్చింది అండి డబల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ మనం చూస్తాం అడ్వాంటేజ్ అండి సిక్స్ ఎక్స్ఎల్ తెచ్చినప్పుడు భయం వేసింది అసలు కానీ అదే సూపర్ హిట్ సిక్స్ ఎక్స్ఎల్ వచ్చినప్పుడు అంతే ఒక రోజుల్లో నెలకోసం స్ట్రాటజీస్ అయితే చాలా అంటే రెండు మనుషులకి దగ్గరగా ఉండేలా అవసరానికి వెళ్ళినప్పుడు మనకి ఎట్లా అయితే కావాలి ఏ క్వాలిటీ అయితే కావాలని ఎక్స్పెక్ట్ చేస్తామో ఏ ప్రైస్ క్వాలిటీ అదే మనం కూడా కస్టమర్స్ కి ఇవ్వాలి ఎగ్జాక్ట్లీ సో ఇప్ ఎంత అంటే డెబ్భై కదా మీరు కొలాబ్ అయిన తర్వాత పెట్టిన ఫస్ట్ ఇప్పుడు ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయండి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అడగండి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఏంటి ఇప్పుడు ప్రాఫిట్స్ ఏంటి థర్టీ ల్యాక్స్ టర్న్ అవుతుంది షా పర్ మంత్ పర్ మంత్ పర్ మంత్ ఈ టూ మంత్స్ ఇంకా ఇప్పుడు పెరుగుతుంది మాకు సీజన్ కాబట్టి వీక్లీ త్రీ టైమ్స్ ఇచ్చిన స్టాక్ సరిపోవట్లేదు ఫోర్ టైమ్స్ ఇచ్చిన స్టాక్ స్టాక్ సరిపోవట్లేదు మేము స్టాక్ తెచ్చినప్పుడు వీడియో పెడతాం మరి నెక్స్ట్ డే స్టోర్ కి వచ్చి స్టాక్ తెచ్చినామంటున్నారు స్టాక్ లేదు అంటే వెళ్ళిపోతున్నాయి స్టాక్ ఉండట్లేదు స్టాక్ ఉండట్లేదు మ్యాన్ పవర్ కూడా సరిపోవట్లేదా అంటే ఇప్పుడు స్టాక్ సంబంధించి కావచ్చు మ్యాన్ పవర్ ఓకే అంటే అన్ని మేమే చేసుకుంటున్నాం ఇప్పుడు మేము మ్యాన్ పవర్ పెంచి వాళ్ళకి సాలరీస్ అంటే మేము ఇక్కడ ప్రైజెస్ పెంచాల్సి వస్తుంది అలా వద్దు మన మనకు మనం ఒకటి పెడుతున్నాం అంటే ప్రైజెస్ ఇంక్రీస్ అవుతాయి మనకు బ్యాలెన్స్ అవుతుంది సో మేము అది వద్దు వీలైనంత వరకు చేసుకుందాం మనమే చేసుకుందాము అని పెట్టిన ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ తోనే నడుపుతున్నారు ఆ డెబ్బై ఆరు వేలనే మళ్ళీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టడం లేదు ఆ సెవెంటీ సిక్స్ థౌసండ్ ఆ ప్రాఫిట్స్ నే దీంట్లో పెట్టడం పెడుతున్నారు అదే ఇప్పుడు మీకు థర్టీ లాక్స్ థర్టీ టర్న్ ఓవర్ వచ్చింది ఇప్పుడు ఫినాన్షియల్ గా మీ లైఫ్ విషయానికి వస్తే టూ ఇయర్స్ బ్యాక్ కల్పనక్క వేరు ఇప్పుడు కల్పనక్క వేరు ఫినాన్షియల్గా మనం చూసుకున్నా అండ్ దాంతోపాటు కొంత ఫ్రీ హ్యాండ్ దొరికింది అండ్ పాప పెద్ద అయింది అవన్నీ మనం చూస్తున్నాం అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ఆడియన్స్ కూడా ఏ విధంగా అనిపిస్తుంది బిజినెస్లోకి దిగిన తర్వాత హౌస్ వైఫ్ నుంచి కొంచెం బిజినెస్ వైఫ్ టర్న్ అయ్యారు కనిపిస్తుంది జర్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా ప్యాషన్ ఉండేది అంటే ఫైవ్ నైన్ టు ఫైవ్ జాబులు కాకుండా ఇప్పుడు ఇదైతే నైన్ టు ఫైవ్ ట్వంటీ ఫోర్ అవర్స్ చేయాల్సిందే అంటే మనం పడుకున్నా కూడా ఇది రన్ ఇద్దరికి ఏం స్టాక్ వచ్చింది ఏం తెలింది ఏం చెయ్యిందే సో నాకు అలా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ కి నాకు అదే అవసరం ఎందుకంటే ఖాళీగా ఉన్నాను అనుకో నాకు ఇంట్లో ఉన్న స్ట్రెస్సు ఆ గుర్తు అవి అవన్నీ రావడం ఆ బిజీ అవ్వాలి బిజీ అవ్వాలి ఏదో ఒకటి చేయాలి బిజీ అవ్వాలి అని ఆ టైంలో ఇప్పుడు అప్పుడు ఉన్న సిచ్యువేషన్కి ఇప్పుడు చాలా డిఫరెంట్ మారింది అంటే ఒకటి తన వర్క్ ఈ బిజినెస్ పరంగా అండ్ ఇంట్లో కూడా కొంచెం అప్పుడున్న సిచ్యువేషన్ చాలా హార్డ్గా ఉండేవి అసలు టూ మచ్ అప్పటికి ఇప్పటికీ కొంచెం మా హస్బెండ్ హెల్త్ ఇష్యూస్ కానీ కొంచెం బెటర్ అవ్వడం పాప పెరగడం అంటే ఎట్లీస్ట్ తన అండర్స్టాండింగ్ అప్పుడు ఎక్కువ ఉండేది ఇంక ఇప్పుడు ఎక్కువ అయిపోయింది అర్థం చేసుకోవడం బ్యాలన్స్ చేస్తున్నా ఫైనల్గానే అయితే అప్పుడు కొంచెం కష్టమయ్యేది నాకు అంటే ఇంట్లో నేనే చూసుకోవాలి ఇప్పుడైనా సరే ఇంట్లో నేనే చూసుకోవాలి బయట నేనే చూడాలి తన దగ్గరికి ఇప్పుడు తనది ఆలోచించాలి నాది ఇంకొకటి యూట్యూబ్ దాని గురించి ఇప్పుడు తనకి ఎక్కువ ఇచ్చాను అనుకోండి ఇస్తాను బట్ నాది కూడా చూసుకోవాలి ఎందుకంటే తనకు తెలుసు స్టార్టింగ్లో లాస్ వచ్చిందని చెప్పాము కదా త్రీ మంత్స్ సో ఎక్కువ చేయాలి చేయాలి అనేసి కంప్లీట్గా చేసి ఫుల్ నా యూట్యూబ్ ఛానల్ పైన ఇప్పుడు నాకు అది సోర్సే నా పర్సనల్ మెయిన్ సోర్స్ అనమాట యూట్యూబ్ అనేది అంతే కదా ఇదంటే ఇంక ఇద్దరం కలిసి కాబట్టి సో అది డౌన్ అయిపోయింది తనతో అనమాట అసలు అవ్వట్లేదు ఇటు బ్లాగ్స్ షూట్ చేయడము దాన్ని ఎడిటింగ్ చేయడము వాటి గురించి ఆలోచించడము కంటెంట్ చెప్పడము ఇది అని కానీ కొంచెం టైం తీసుకుందాం అంటే బ్యాలెన్స్ చేయాలి చేయాలి అనేసి కొంచెం కొంచెం అట్లనే అలవాటు అయిపోయింది బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు చేస్తున్నారు అంటే మీకు చిన్న బాబు ఉన్నాడు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అసలు శిల్పకర మీ విషయానికి వస్తే అటు ఫ్యామిలీ లైఫ్ బిజినెస్ లైఫ్ అండ్ మీకంటూ మీ పర్సనల్ లైఫ్ ఒకటి ఉంటుంది ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు పర్సనల్ లైఫ్ అంటే ఇంకా కొన్ని రోజులు మేము ఆ రిలాక్సేషన్ మోడ్ లో అయితే అయింది కాబట్టి అండ్ ఇప్పటి వరకు ఉన్న సేల్స్ దీనికి డబల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ట్రిపుల్ అయ్యే ఛాన్సెస్ బా అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారంటే అసలు చిన్న విషయం కాదండి చెప్తున్నాము వన్ సెవెంటీ రివ్యూస్ ఉంటాయి ఉషా గూగుల్ రివ్యూస్ లో అరౌండ్ వన్ సిక్స్టీ ఫైవ్ రివ్యూస్ మనకి ఫైవ్ స్టార్ రేటింగ్ ఫుల్ పాజిటివ్ ఈ ఫైవ్ రివ్యూస్ ఏంటి అంటే కాంపిటీటర్స్ చుట్టుపక్కల ఉన్న షాప్స్ అండ్ వేరే పేజెస్ వాళ్ళు కావాలని రావడం నీకు మీకు రీసెంట్గా చెప్పాను ఈ షాప్ ఇంతే ఉంది పెద్దగా అని చూపిస్తున్నారు త్రీ ఫ్లోర్స్ ఉంటుంది ఉందనుకున్నాము మన మనతో డైరెక్ట్గా అనడం దాని గురించి కూడా కల్పన రీల్ చేసింది మా షాప్ ఏం పెద్దగా లేదు చాలా చిన్నగానే ఉంది మేము ఎక్కడ కూడా షాప్ పెద్దగా ఉంది అని చెప్పలేదు అని ఇప్పుడు మేము స్టాక్ వెళ్ళాలి స్టాక్ అంటే మనకు బయట నుంచి వస్తుంది ట్రాన్స్పోర్ట్ తెచ్చుకెళ్ళి మనం తెచ్చుకోవాలి అనమాట ఇవాళ స్టాక్ రావాలి అంటే దీనికి ఒక ఫిఫ్టీన్ డేస్ ముందు మనం వర్కౌట్ చేయాలి డిజైన్స్ చూడాలి కలర్స్ చూడాలి కలర్ కాంబినేషన్స్ కాకుండా కాకుండా శాంపుల్స్ తెచ్చుకోవాలి అవి చూసుకోవాలి దాని తర్వాత మనం బల్క్ స్టాక్ ఏది ఎంత వర్క్ అవుట్ అవుతుంది సో మీరు ముందే డిజైన్ చూస్తారు కలర్స్ చూస్తారు అండ్ ఫ్యాబ్రిక్ టెస్ట్ చేస్తారు ఇవన్నీ చూసుకోవాలి ఫిఫ్టీన్ డేస్ ముందు నుంచి వర్క్ అవుట్ అవుతుంది ఇలా వీక్లీ ఇప్పుడు త్రీ టైమ్స్ స్టాక్ తీసుకొస్తున్నాం అంటే ఒక్క స్టాక్ కి ఫిఫ్టీన్ డేస్ బిఫోర్ మేము వర్క్ అవుట్ చేయాలి అలా వీక్లీ ఇప్పుడు ఒక వీక్ కి త్రీ టైమ్స్ తీసుకొస్తున్నాం ఇప్పుడు ప్రెసెంట్ లాస్ట్ మంత్ చాలా టూ అయిపోతుంది ఆల్మోస్ట్ డైలీ వచ్చినట్టే స్టాక్ డే బై డే లా డే బై డే లాగా ఫస్ట్ డైలీ వస్తుంది స్టాక్ అయినా సరిపోవట్లేదు అందులో మనకి వెబ్సైట్ బాగా హిట్ అవ్వడం చాలా హ్యాపీ అనిపిస్తుంది ఒక ఇద్దరు ఉమెన్స్ కలిసి చాలా మంది చెప్తుంటారు ఇద్దరు ఇద్దరు రెండు కప్పుల దగ్గర కలవకూడదు అనే సామెత విన్నాం కానీ కలిస్తే ఎంత బెనిఫిట్స్ ఉంటాయి ఎంత అండర్స్టాండ్ చేసుకుని ముందుకెళ్ళొచ్చు లైఫ్ ఎలా లీడ్ చేయొచ్చు అన్నదానికి పెద్ద ఎగ్జాంపుల్ శిల్ప గారు అండ్ కల్పన గారు మీ విషయానికి వస్తాక ఎన్నో స్ట్రగుల్స్ మీరు చూస్తున్నారు చాలా మంది ఉమెన్స్ బయట ఉంటూ ఉంటారు ఫ్యామిలీ సిచ్యుయేషన్స్ కావచ్చు అన్నీ బాగున్నా వెనికిలాగే వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఉంటారు వాళ్ళని బయటికి రానివ్వరు ఏదో చేయాలని ఉంటూ ఉంటుంది ఇలా ఫ్యాబ్రిక్ పైన కావచ్చు డిజైనింగ్ పైన కావచ్చు కొంతమందికి స్టిచ్చింగ్ ఇంట్రెస్ట్ ఉంటూ ఉంటుంది కొంతమందికి మేకప్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఇలా ఏదైనా ఒక ఆర్ట్ వాళ్ళ ఖచ్చితంగా ఉంటుంది బయటికి రాలేరు అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు అసలు అదే మీరన్నట్టే ప్రతి ఒక్కరి దాంట్లో చదువుకున్న వాళ్ళు కానీ చదువుకోకపోయి హౌస్ వైఫ్ని తీసుకుందాం వన్స్ ఒక్కసారి మ్యారేజ్ అయ్యాక వాళ్ళు దాన్ని ఎలా మనకు బయటకు తీసుకొద్దాం ఎలా స్టార్ట్ చేద్దాం అసలు ఎవరైనా చెప్తే సపో ఇంక ఇప్పటికి కూడా చాలా మంది అసలు ఇంట్లో చెప్తే సపోర్ట్ చేస్తారా చేయరా ఒకవేళ సపోర్ట్ చేసినా ఇన్వెస్ట్ ఏమంటారు అసలు ఏమంటారు మినిమం ఒక టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఇన్వెస్ట్మెంటే పెట్టాలంటే కూడా ఆలోచిస్తూ వాళ్ళు ఉన్నారు ఇంకా నేను కొంచెం ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి అండ్ నా చుట్టుపక్కల అవుతున్న వాళ్ళు ఇప్పుడు ఇన్స్టాలో కావచ్చు నాకు వచ్చే మెసేజెస్ కానీ అలాంటివి వస్తుంటాయి అనమాట అసలు స్టార్ట్ చేస్తే అంత పెట్టగలుగుతాను పెట్టినా ప్రాఫిట్ వస్తుంది ఒకవేళ లాస్ వస్తే ఇంట్లో ఏమంటారు అని చాలామంది అక్కడికి ఆగిపోతారు అంటే థాట్స్ వరకే స్టాప్ అయిపోతారు అనమాట చాలామంది అమ్మాయిలు అలానే ఉంటారు ఎవరో ఎక్కడో కాడ లేదు నాకంటూ ఇన్కమ్ ఉండాలి ఖచ్చితంగా అది ఎంతో కొంత అట్లీస్ట్ నీడ్స్ ఎవ్రీడే నీడ్స్కైనా కూడా ఇంకొకరిని అడగకుండా చేయి ఆపకుండా దాని మీదే గట్టిగా నిల్చుకొని వాళ్ళ దాంట్లో ఏది ఉంది ఒక్కొక్క ఆర్ట్ ఉంటుంది ఒక్కొక్కరు శారీస్ కానీ జ్యువెలరీస్ కానీ మేకప్ అనుకోవచ్చు డెకరేషన్కి సంబంధించి ఏదో ఒక దాంట్లో ఉంటుంది అలా ఇప్పుడు చాలామంది అలాంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్గా అంటే చిన్నగా స్టార్ట్ చేసి ఇన్ఫ్లుయెన్సర్స్గా మారే వాళ్ళు కూడా వాళ్ళు ఎక్కడొక్కరు స్ట్రాంగ్గా అనుకుంటాం కదా మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి మెయిన్ ఏదో హౌస్ వైఫ్ అంటే ఇంట్లోనే ఉండి ఇంట్లో పనులు చేసుకుంటూ అలా కాకుండా బయటకు రావాలి సోషల్ మీడియాలోకి రావాలి బయట మార్కెట్ లో మనకంటే ఒక గుర్తింపు రావాలి మనం ఇన్కమ్ అట్లీస్ట్ కొంచెం ఏదో విధంగా సోర్స్ తీసుకొని దాని నుంచి ఇన్కమ్ అట్లా చాలా మంది ఉన్నారు సో ఏదైనా సరే మన మీద సపోర్ట్ నిలబడ్డానికి ఇంకా లక్కీ సూపర్ లక్కీ చెయ్యకపోయినా కూడా మనకి మనమే ధైర్యం తెచ్చుకోవాలి ఎన్ని రోజులని ఒకరి పైన డిపెండ్ అయ్యి వాళ్ళే సపోర్ట్ చేయాలి లేదు మా హస్బెండే సపోర్ట్ చేయాలి మా ఇండ్లసే సపోర్ట్ చేయాలి అని ఎన్ని రోజులని కూర్చుంటాం ఇంట్లో కూర్చోలేం కదా మనకి మనమే ధైర్యం తెచ్చుకొని పుష్ అప్ చేయాలి బూస్టప్ తెచ్చుకోవాలి మనం మనం చేయాలి లేకపోతే వేరే వాళ్ళని చూసో మోటివేట్స్ వీడియోస్ చూసో ఏదో ఒకటి చూసి నేర్చుకొని మనకి మనమే బయటకు వస్తే నెక్స్ట్ ఏదైనా అయినా కూడా మనకి ఆ స్ట్రాంగ్నెస్ ఉంటుందన్నమాట నా నాకు నేనే తెచ్చుకొని నేను బయటకు వచ్చి ఇంత ఎంత ఒక స్టేజ్కి వచ్చాను అనేది ఇంకా ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట ఇంకా వేరే వాళ్ళు సపోర్ట్ చేసిన దానికంటే ఎగ్జాక్ట్లీ సో మీరు ఏం చెప్తారండి బయట ఉమెన్స్ చాలామంది ఉంటుంటారు ఆంటర్పినర్స్గా బయటికి రావాలనుకునే వాళ్ళు ఉంటుంటారు వాళ్ళకి ఎక్కడో కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటుంది ఫియర్స్ ఎక్కువ ఉంటుంటాయి అండ్ సమాజంలో జరిగే చాలా వాటికి ఇబ్బంది పడి ఆగిపోయే వాళ్ళు ఉంటూ ఉంటారు వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఎందుకంటే ఎగ్జాంపుల్ మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ మేము ముగ్రం సిస్టర్స్ ఉషా నేను ఎల్డర్ నా తర్వాత ఇంకో సిస్టర్ లాస్ట్ సిస్టర్ సపోర్ట్ చేసిందని చెప్పిన తను యూకేలో ఉంది ఇప్పుడు మేము ముగ్గురము వెల్ సెటిల్డ్ అంటే ముగ్గురం వర్కింగే ఆల్మోస్ట్ తను ఇప్పుడు మాస్టర్స్ చేసింది అరౌండ్ టూ మంత్స్ త్రీ మంత్స్లో తనకి జాబ్ షీఈ్ ఆల్సో వెరీ టాలెంటెడ్ ఇన్స్టాగ్రామ్ నాకు స్టార్ట్ అయిందంటే తన వల్లనే మా మదర్ చాలా ఫేస్ చేసింది ఫ్రాంక్గా స్పీకింగ్ అంటే ముగ్గురు అమ్మాయిలే ఎట్లా చేస్తుంది ఏం చేస్తుంది వీళ్ళు ఏం చేయలేరు ప్రతిదానికి ఒకరిని అడగాల్సి వస్తుంది అని మా మదర్ మమ్మల్ని చిన్నప్పుడు ఇట్లా కొట్టి అంటే మనం నార్మల్గా స్కూల్కి వెళ్ళడానికి కొంచెం ఏడుస్తాము తండలు పడేది రోజు కంపల్సరీ అని అంటారు కానీ ఎక్కువ నాకు చాలా స్ట్రిక్ట్గా స్కూల్కి వెళ్ళాలి ఒక్కరోజు కూడా డుమ్మ కొట్టద్దు అసలు అండ్ స్కూల్ అయిపోగానే ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి ట్యూషన్కి వెళ్ళిపోవాలి నాకు ఇప్పుడు అనిపిస్తుంది మేము ఈ స్టేజ్లో ఉన్నామంటే తనే కారణం సరే మా ఫాదర్ అర్నింగ్ అయినా తను ఫీజు పే చేసినా అతనికి ఆలోచన వచ్చింది మా మదర్ వాళ్ళు కూడా ఆల్మోస్ట్ సిస్టర్స్ సిస్టర్సే అనమాట తను ఏంటంటే వీళ్ళకి బ్రత వీళ్ళకి బ్రదర్స్ లేరు ఏదున్నా వీళ్ళు తట్టుకోవాలి ఏదున్నా వీళ్ళది వీళ్ళు చేసుకోవాలి వీళ్ళ మదర్ చాలా ఫేస్ చేసింది నాకు ఎమోషనల్ అవుతుంది మా మదర్ ఫేస్ చేసిన కష్టం అంతా ఇవ్వాలి మేము ఆ హ్యాపీనెస్ ఇవ్వాలి నేను కూడా చాలా చూ చూసిన అమ్మాయిలే వీళ్ళు అని చిన్న చూపు చూడ విత్ ఇన్ ఫ్యామిలీలో కూడా ఓపెన్గా చెప్పడం ఉంటారు విత్ ఇన్ ఫ్యామిలీలో అమ్మాయిలే వీళ్ళు వీళ్ళు ఏం చేయగలుగుతారు అని కానీ బై గాడ్స్ క్రేజ్ మా డాడీని మేము అట్లా చూసుకుంటున్నాం మా మమ్మీని మేము అట్లా చూసుకుంటున్నాం అంటే వాళ్ళకి అంటే ఏదో కార్లో తిప్పడం అని బేసిక్ నీడ్స్ మేము ఉన్నాము సపోర్ట్ మా డాడీకి నేను బా అమ్మాయినే కాదు కొడుకులాగా ఫీల్ అవుతాడా అంత తీసుకున్నాను నేను ఎక్కడ వెళ్ళినా వెళ్ళడము మా డాడీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ నాకు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో హండ్రెడ్ పర్సెంట్ నాలెడ్జ్ అంటే తనతో వెళ్ళి వెళ్ళి ఆ వర్క్ చేసి నేను అమ్మాయిని నేను ఎందుకు వెళ్ళాలి అని అనుకోలేదు ఎప్పుడు అంటే మా డాడీకి సపోర్ట్ ఉండాలి అన్న ఫీల్ కావద్దు నాకు అబ్బాయిలు లేరే నాకు సపోర్ట్ ఉంటుండే అబ్బాయి ఉంటే నాతో వస్తుండే అన్న సపోర్ట్ అన్న ఫీల్ కావద్దని చాలా వర్క్ చేశారు నా తర్వాత వాళ్ళు కూడా ఎవ్వరు ఏ ఏజ్లో ఏ టైంలో ఏ ఎంత స్ట్రగుల్ చేయాలో అంత స్ట్రగుల్ చేసినాం ఇప్పుడు మేము కొంచెం సెటిల్ అవుతున్నాము వీఆర్ అని చెప్పుకోవచ్చు అండ్ కూడా కొంచెం స్ట్రాంగ్ మా పేరెంట్స్ చూసుకోగలుగుతాము సరే అబ్బాయిలే కాదు మేము అమ్మాయిలను కూడా మేము చేయగలుగుతాం అనుకుంటే మేము ఏదైనా చేయగలుగుతాము చాలా బెస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ మా ఫాదర్ని అడుగుతారు ఇప్పుడు శిల్ప ఇట్లా చేస్తుందంట కదా ఇట్లా ఉంది బాగుందా బాగుందా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీ ఇద్దరు వెనక మాట్లాడిన వాళ్ళుంటారు మీ దాకా వస్తాయి మీకు తెలియకుండా అయితే ఉండదు మన వెనక రాయ ఎవరు ఇస్తున్నారన్న దానిపైన ఎంతో కొంత అవేర్నెస్ మనకు ఖచ్చితంగా ఉంటూ ఉంటుంది ఇప్పుడు మీ సక్సెస్ ఏదైతే ఉందో ఏమనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఏమనుకుంటూ ఉంటారు అవి గుర్తు రిప్లై చేయాల్సిన అవసరం లేదా సక్సెస్ వాళ్ళకి మాట్లాడుతుంది మళ్ళీ లాగా అవసరం లేదు అంతే ఇట్లా అంటుంటారు కదా ఏదో ఒకటి అనొచ్చు కదా నెక్స్ట్ బ్లాగ్ లో చెప్పొచ్చి కమెంట్ రిప్లై చేయండి వద్దు శిల్ప నేను ఎంత సక్సెస్ అయితే వాళ్ళకి అంతే అదే రిప్లై నా నుంచి ఆన్సర్ అదే హ్యాట్స్ అప్ అండి అంటే శిల్పా గారు చిన్న విషయం కాదు ఒక బిజినెస్ లో స్లీపింగ్ గా తనని పెట్టుకోవడం అండ్ పెట్టుకున్న వెంటనే త్రీ మంత్స్ అసలు ఎక్కడ అంటే హోప్ క్రియేట్ అవ్వకుండా కొన్నిసార్లు డౌన్ ఫాల్ అవ్వడం ఉన్న ఫాలోవర్స్ కూడా వెళ్ళిపోవడం ఆ టైంలో కూడా రిస్క్ చేసి మళ్ళీ మీరే లేదు లేదు మనం ఏదో కొత్తగా చేస్తామన్నది చిన్న విషయం కాదు థ్యాంక్ యూ సో మచ్ పర్సనల్గా సుమన్ టీవీ నుంచి కూడా మీకు అండ్ ఇలాగే సక్సెస్ని ఇంకా దగ్గరుండి నేను చూడాలని నేను పర్సనల్గా కోరుకుంటున్నాను నీ సక్సెస్ని నేను దగ్గరుండి చూడాలి ఇంకా 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 వెళ్ళాలి నేను ఇలాంటి ఇంటర్వ్యూస్ బోలెడు మీ ఇద్దరితో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ తప్పకుండా మీ ఏదైతే షాప్ ఉందో నేను విజిట్ చేస్తాను నేను కూడా బై చేస్తాను వచ్చి థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి చాలా బిజీ షెడ్యూల్ అని నాకు తెలుసు ఇద్దరికి చిన్న పిల్లలు అండ్ అటు షోరూమ్ చూసుకోవాలి అటు మీరు యూట్యూబ్ చూసుకోవాలి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి బయటికి వెళ్ళాలి బిజినెస్ ఈ టైంలో కూడా అక్కడికి రమ్మన్నారు బట్ నేను చేసి ఇక్కడ కడగనే ఓకే వస్తామని వచ్చినందుకు అండ్ ఫస్ట్ ప్రియారిటీ సుమన్ టీవీకి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అక్కడ తెలుసు లాస్ట్ ఇన్ఫ్లుయెన్సెస్ మీట్ జరిగినప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ అడిగారు లేదు ఫస్ట్ నేను అక్కడికే వెళ్ళాలి అని ఆ ప్రియారిటీ ఇది కూడా నేను చెప్తున్నాను అంటే చూసి ఇప్పుడు పేజ్ని చూసి చాలా మంది ఇప్పుడు ఛానల్స్ క్రియేట్ అయిపోయినాయి పిలుస్తున్నారు ఓనర్స్ ని అంటే బిజినెస్ చేసే వాళ్ళని పిలుస్తున్నారు యూట్యూబర్స్ ని పిలుస్తున్నారు అట్లా మాకు వచ్చినా కూడా లేదు ఫస్ట్ సుమంట మీకే ఇద్దాము అది ఎక్కడదో కనెక్షన్ అనుకుంటాం మేబీ మీరు అప్పుడు ఫస్ట్ నన్ను పిలిచారు నా మీ దాంట్లో చూస్తే తను నా వరకు వచ్చింది సో ఎవరికి వద్దు ఫస్ట్ సుమంటి వాళ్ళకి ఇద్దామని వేరే వాళ్ళు డైరెక్ట్గా నన్ను అడిగినా కూడా మీకే ఫస్ట్ థ్యాంక్ యూ అక్క అండ్ ఇద్దరికి ఆల్ ద బెస్ట్ అండ్ హార్టీ హార్టీ కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఇంక ఇంతకంటే మంచి గ్రోత్ ఇంకా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లాస్ట్ వర్డ్స్ ఇంటర్వ్యూ ఏ విధంగా అనిపించింది ఇంటర్వ్యూ పైన అభిప్రాయం ఇలా ఇంటర్ప్రీనర్స్ని ఉమెన్ని సక్సెస్ ఉమెన్ని వాళ్ళ స్ట్రగుల్స్ తెలుసుకోవడం ఈ మా ఇంటర్వ్యూ చూసి ఇప్పుడు వేరే వాళ్ళు చేయని వాళ్ళు కూడా చేయగలగాలి సో ఇప్పుడు నేను ఎలా అయితే కల్పనని అప్రోచ్ అయ్యానో వేరే వాళ్ళు కూడా అరే వీళ్ళు చేస్తున్నారు కదా మేము ఎందుకు చేయ ఎందుకు చేయకూడదు అట్లీస్ట్ ఒక టెన్ మెంబర్స్ బయటకు వచ్చిన సక్సెస్ఫుల్ హ్యాపీ ఇక్కడి వరకు అంటే ఓన్లీ ఉమెన్ సక్సెస్ అయ్యారు బిజినెస్ లో అంటే నాట్ ఈజీ హుషబ్ వెనకాల ఎంతో హార్డ్ వర్క్ ఉంటుంది స్ట్రగుల్స్ ఉంటాయి డౌన్స్ కూడా ఉంటాయి సో అవన్నీ ఈ మీ షో ద్వారా ఇలా మేము చెప్తుంటే ఆల్రెడీ ఆ స్టేజ్ లో ఉన్న వాళ్ళు అరే నిజంగానే ఓకే ఈ టైంలో డౌన్స్ ఉన్నా మనం ఇంకా కష్టపడితే బెటర్ అయితే అనేసి వాళ్ళకి వస్తే ఏది ఓవర్ నైట్ అవ్వదు ఈ ఫైవ్ ఇయర్స్ మేము స్ట్రగుల్ చేసాం కాబట్టి నవ్ ఇయర్ సింగ్ అది అప్పుడు సక్సెస్ చూసాము బట్ ఇది ఇంకా సక్సెస్ సో ఇక్కడ రావాలి అంటే ఓపిక ఉండాలి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి మనది మనం నమ్మాలి మనం చేసే వర్క్ నమ్మాలి ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో చూసారు కదా మీరు కూడా ఇటువంటి బిజినెస్ లో కనుక రాణించాలి అనుకున్నా లేదా పర్సన్ హెల్ప్ తీసుకొని కొలాబరేట్ అయ్యి బిజినెస్లో వెళ్ళాలి అనుకున్న వీళ్ళిద్దరి స్టోరీయే మీకు చాలా పెద్ద ఎగ్జాంపుల్ అండ్ దాంతోపాటు మీరు ఒకసారి ఇండియన్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ వెబ్సైట్ని విజిట్ చేయాలి అనుకున్న షోరూమ్ని విజిట్ చేయాలి అనుకున్నా లేదా ఒకసారి ఇన్స్టాగ్రామ్ని చూడాలి అనుకున్నా దానికి సంబంధించిన పూర్తి లింక్ మేము కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము మీరు ఖచ్చితంగా అప్రోచ్ అవ్వచ్చు అండ్ వెళ్ళి విజిట్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి